లక్ష్మణ్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి సార్, మీ ఆశాభావం గత కొన్ని రోజులు పెట్టి మీరు ఫాలో అవుతున్నారు ఈ కేసుని, ఏవయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు? మాకుండా ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం అతన్ని నైట్ 11:30 మరి ముసుగులో వచ్చేసి మాకు కూడా తర్వాత అవుట్ ఆఫ్ దట్ కూడా మేము కూడా పర్సనల్ కూడా ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. మాకుండ ప్రకారం కొంతమంది వ్యక్తులు బయట నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్స్పర్ట్ తీసుకొచ్చేసి దాడి చేశారని కూడా తెలియజేసే వస్తుంది. ఇప్పుడు అదే గనక నిజమైతే అందరూ ఏకగ్రీవంగా ఏంటి ముసుగులో వచ్చి ఆయన మీద దాడి చేశారా? ఎస్, ఆయన ఇచ్చిన సమాచారం అదే, రిటర్న్ కంప్లైంట్ లో కూడా అదే పొందుపరిచాడు. రఘురామరాజు గారే చెప్పారు, మీతో కూడా మాట్లాడారండి? మాతో కూడా మాట్లాడు, మా ఫిజికల్ గా కూడా మొత్తం మేము కూడా ఎన్క్వైరీ చేసాం, మేజిస్ట్రేట్ గారు కూడా ఎన్క్వైరీ చేసింది. కాలుకు అరిపాదాలకు సంబంధించి బెల్ట్ తో కొట్టినప్పుడు వచ్చే స్క్రాచెస్ అయితుండే అవి కూడా మేము ఎన్క్వైరీ. దేంతో బెల్ట్ తో కొట్టారని చెప్పారా లక్ష్మణ్ గారు? చెప్పండి, దేంతో కొట్టారని చెప్పారు? బెల్ట్ రబ్బర్ బెల్ట్ సంబంధించాడు. ఆ పోలీస్ వాళ్ళకి అది ఒక ఆయుధం కదా, ఇలాంటితో పాటు అది ఇదేమన్నా అఫీషియల్ అదేమన్నా అన్అఫీషియల్ చెప్పను. సో దాంతో చేశారనేది కూడా మనం వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు సార్ గారు చెప్పిన ఒక ఇష్యూలో నేను ప్రస్తావన తెచ్చుకున్నాను, కోర్టు ఆర్డర్ కంటెంప్ట్ ఇష్యూ చేయడం అనేది కొంత ఆయన అభిప్రాయం వ్యతిరేకంగా చెప్పారు. కోర్టుకు సంబంధించినటువంటి ఒక ఆర్డర్ని ఇచ్చినప్పుడు రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లి రిపోర్ట్ ఇస్తే ఏమైంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇంత దూరం మళ్ళీ ఆర్మీ హాస్పిటల్ పోవడానికి మీ మీద ఎదురుతో అనుమానం పడటానికి కారణమే రమేష్ హాస్పిటల్ తీసుకోకపోవటం. కోర్టు ఆర్డరే కదా, ఆర్డర్ ఇస్ ఆర్డర్. మీరు అది వయలేషన్ చేశారు. మేము ఆ రోజు మేము ఫస్ట్ రోజే మేము కోర్టు ఆర్డర్ చెప్పడం మేము తీసుకెళ్ళమని ఒక చిన్న పిటిషన్ వేసేసి మీరు ఇచ్చిన ఆర్డర్ తప్పని మీ కోర్టు ముందే చెప్పొచ్చు కదా, చెప్పలేదు కదా. కోర్టు ఆర్డర్ ఒబే చేస్తామనే కదా వాళ్ళు మెలకొని ఉంది, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే కోర్టు ఆర్డర్ ఒబే చేస్తామని, కానీ చేయలేదు. ఎందుకనక కోర్టు బాధ్యత వ్యవహరించాలి. కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కోర్టే చేయకపోతే ప్రజలు కోర్టుల మీద నమ్మకం కూడా పోతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.